హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన పంచామృతం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. సో కంపల్సరీ వినాయక చవితి వస్తే తప్పకుండా ఈ పంచామృతము తయారు చేసి దేవుడి దగ్గర పెట్టాలి. సో మరి దీని తయారీ విధానం చూద్దాము. సో ముందుగా ఒక బౌల్ తీసుకోండి, చిన్న బౌలు. ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ దాకా పాలు వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు అనేది వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మనము నీళ్ళు అనేది కలుపుకోవాలండి. మొత్తం 5 రకాలు వస్తాయి. అలాగే ఒక స్పూన్ దాకా తేనె అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ దాకా నెయ్యి అనేది వేసుకుంటున్నాను. సో నెయ్యి కూడా వేసిన తర్వాత బాగా కలపండి. సో 5 రకాలండి, 5 రకాలు కలిపి మనకి పంచామృతం అనేది రెడీ అవుతుంది. సో తప్పకుండా వినాయక చవితి పండుగ వస్తే దేవుడి దగ్గర పంచామృతం పెట్టి దండం పెట్టుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి అసలు పంచామృతం ఇలాగే చేస్తారు. సో తప్పకుండా ట్రై చేసి దేవుడి దగ్గర పెట్టండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.